भारतीय जनता पार्टी प्रधान कार्यालयंलो मरोकसारी पंडग वातावरण कनपडिंदी। एदैते राष्ट्रपति अभ्यर्थिगा द्रौपदी मुर्मुनु सेलेक्ट चेयडंतो एस्टी नायकुलंदरू कूडा ఉత్సవాలు జరుపుకున్న సందర్భం కనిపిస్తుంది। ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన సందర్భం కనిపిస్తుంది। వెనకబడిన వర్గాలకు అట్టడుగు వర్గాలకు ఏదైతే చేయిత కల్పించేది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమేన అంశాన్ని ఎస్టీ నాయకులు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది। అనగారిన వర్గాలకు రాజకీయ చైతన్యం కల్పించింది, రాజకీయ పదవులు ఇచ్చింది నరేంద్ర మోడీ మాత్రమేననే అంశాన్ని ఇటు మాజీ ఎంపీ రవీంద్రనాయక్ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది। ఏదైతే దేశవ్యాప్తంగా బడుగు బలహీన వర్గాలు ఉన్నారు వాళ్ళ అభ్యుదయం కోసం భారతీయ జనతా పార్టీ ఎనలేని కృషి చేస్తుంది అనడానికి ద్రౌపది ముమ్రును సెలెక్ట్ చేయడమే ఎంపిక చేయడమే రాష్ట్రపతి అభ్యర్థిగానే అంశాన్ని రవీంద్రనాయక్ చెప్పుకొస్తున్నారు। ఆయన మీడియాతో ఇదే అంశం పట్ల మాట్లాడుతున్నారు, ఒకసారి చూద్దాం। మీడియా మిత్రులందరికీ నమస్కారం। ఈ రోజు చాలా సంతోషదాయకం, మా గిరిజన జాతికి ఒక గర్వంగా ఫీల్ అవుతున్నా నేను కూడా। మా దేశ గిరిజన జాతికి సంబంధించిన ప్రతి నాయకుడు ప్రతి వ్యక్తి సంతోషపడే రోజు ఇది। ఏమిది ఒక సామాన్యురాలు ఒక గిరిజన బిడ్డ ఒక మారుమూల ప్రాంతాల నుండి ఇయాల ఎన్డీఏ ప్రభుత్వంలో రాష్ట్రపతిగా ఎందుకు ఒక పేరు ప్రపోజ్ చేయడం ద్రౌపది ముర్మే చాలా కష్టాలు వారి గురించి మాకు ముందుగా నాకు ఏమీ తెలియకున్నా తర్వాత మొత్తం చదివాను చూస్తే చాలా బాధలు చిన్న వయసులోనే పిల్లల్ని కోల్పోవడం భర్తని కోల్పోవడం ఒక ఉపాధ్యాయులుగా చిన్ననాటి నుండి ఒక చిన్న మారుమూల ప్రాంతాల్లో జన్మించడం ఒక బీద కుటుంబంలో జన్మించడం ఆ చిన్న స్థాయి నుండి భారతీయ జనతా పార్టీలో చేరి ఒక మారుమూల గ్రామంలో కౌన్సిలర్ కావడం ఆమె ప్రస్థానం ఒక కౌన్సిలర్ నుండి ఇయాల భారతీయ జనతా పార్టీ రాష్ట్రపతి అభ్యర్థిగా 15వ రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నుకోవడం అంటే చాలా మంది గత పాలకులు చాలా పార్టీలు చాలా రకాలుగా అన్నారు భారతీయ జనతా పార్టీ సంపన్నుల పార్టీ అగ్రవర్ణాల పార్టీ గరీబోడికి గిరిజన దళితులు చాలా దూరంగా ఉంటారు ఈ పార్టీ గాని అన్నారు కానీ ఇది రాంగ్ అది మిగతా పార్టీలకు సంబంధించింది కానీ ఈ పార్టీ గతంలో రామ్నాథ్ కోవింద్ గారైనా ఉండొచ్చు 14వ రాష్ట్రపతి గారైనా ఉండొచ్చు ఒక దళిత బిడ్డ ఇయాల ఒక గిరిజన బిడ్డకి అవకాశం ఇవ్వడం ఇక అది లాంఛనమే ఎన్డీఏ పార్టీ మీద భారతీయ పబ్లిక్కి నమ్మకం ఉంది ప్రజలకు విశ్వాసం ఉంది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద విశ్వాసం ఉంది కాబట్టి ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు గరీబోల కూడా ఈ భారతీయ జనతా పార్టీ దగ్గరగా ఉన్నది అని చెప్పడానికి ఇదే ఒక నిదర్శనం ఈ రాష్ట్రపతి గారిని ఎన్నుకోవాలని ఆల్రెడీ లాంఛనమైన మాకు మాత్ర పేరు ప్రకటించడమే మాకు బాగా సంతోషం కలిగింది మా గిరిజన జాతికి గిరిజన బిడ్డలకి గొప్ప పండుగనేని నేను కోరుకుంటున్నాను। ఈ రోజు చరిత్రలో ఈ రోజు పేరు ఒక చరిత్ర రాయబడ్డ రోజు ఈ రోజు ఎందుకోనంటే ఒక గిరిజన కుటుంబం నుండి ఎక్కడో మారుమూలం ఉన్న గిరిజన కుటుంబం నుండి ప్రతి ఒక ఉపాధ్యాయురాలాగా ఒక ఎమ్మెల్యే లాగా ఒక కౌన్సిలర్ లాగా ఒక గవర్నర్ లాగా చేసి రాజకీయంలో అనుభవం ఉండి ఒక రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ గవర్నమెంట్ రాష్ట్రపతి అభ్యర్థిగా చెప్పిన శ్రీ నరేంద్ర మోడీ గారు మరియు శ్రీ జేపీ నడ్డా గారు తీసుకున్న నిర్ణయం ఈరోజు చారిత్రాత్మకం। ఎందుకంటే ఈ కమ్యూనిటీ ఆదివాసీ కమ్యూనిటీ గిరిజన కమ్యూనిటీ అనేది కేవలం ఓట్లకే కాదు కానీ దేశాన్ని ఫస్ట్ సిటిజన్ కూడా వీరు అర్హతలు అనేది చూపించింది కేవలం భారతీయ జనతా పార్టీ। ఇప్పుడు మళ్ళొక్కసారి గిరిజనులు దళితులు మహిళలు భారతీయ జనతా పార్టీకి చాలా ఇంపార్టెంట్
వీళ్ళు లేనిది భారతీయ జనతా పార్టీ లేదు అని నిరూపించింది భారతీయ జనతా పార్టీ దీన్ని మేము స్వాగతిస్తున్నాం దీని పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా స్వాగతించాలని కోరుకుంటున్నాం ఈ వచ్చిన అవకాశానికి గిరిజనులందరూ కూడా श्री नरेंद्र मोदी गारी की श्री जेपी नड्डा गारी की मొత్తం యావత్ దేశం भारतीय जनता पार्टी की కృతజ్ఞతలు చెప్పాలి ఎప్పుడు 65 సంవత్సరాలు పరిపాలించిన గిరిజనులకి ఈ అవకాశం రాలేదు కానీ ఇప్పుడు వచ్చింది దీన్ని దయచేసి అందరూ కూడా సపోర్ట్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేసి మేడం ని द्रौपदी मुर्मू मैडम ने इलागैना गानी राष्ट्रपति चेयालनि कोरुकुंटू श्री नरेंद्र मोदी गारी की प्रत्येक धन्यवाद प्रदेश नीड प्रत्येक धन्यवाद अदी प्रधान चित्रपटा की बीजेपी एसटी नायक पालाभिषेक देश में अभिवृद्धि कार्यक्रम तारस्थाई वैपैते बड़ बलहन वर्गल की राजकीय पदवलिस्तू साजिक या नरेंद्र मोदी देशा के नंबर वन प्रधान अने अंशा एसटी नायक पैस्थिंद ये प्रधान वनकड़न वर्गल की स्थाई गुर्ति इवेदन अंशा रवींद्र नायक जबको पैस्थिंद कैमरा पर्सन राजा तो हरिकृष्ण मणिंडे तेलुगु हैदराबाद।